నమస్తే. అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఎమ్మెల్యే ఇదే అమీన్పూర్ వేదికగా కాటా శ్రీనివాస్ గౌడ్ను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమీన్పూర్ను ఆగం పట్టించిందే కాటా శ్రీనివాస్ అని చెప్పి ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నారు, అసలు కాటా శ్రీనివాస్ గౌడ్కి బఫర్ జోన్కి ఎఫ్టీఎల్కి తేడా తెలుసా అని చెప్పి ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు ఈ అక్రమాల వెనక ఉన్నది ఎవరు? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఉద్దేశించే కీలక వ్యాఖ్యలు చేశారు మన ప్రెస్ మీట్లో. అసలు కాటా శ్రీనివాస్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా, బఫర్ జోన్ అంటే ఏంటో తెలుసా అని చెప్పి తెలుసా మీకు? 9 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా అయ్యాయన ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఆయనకు తెలుసా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు. ఈరోజు అది ఎఫ్టీఎల్ అని చెప్పి అధికారులు కావచ్చు, అందరు కూడా నిర్ధారించారు అది ఎఫ్టీఎల్ అని చెప్పి. ఆల్రెడీ నీకు ఎంఆర్ఓ కానీ కమిషనర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఇది ఎఫ్టీఎల్లో కడతా ఉన్నారు, దీన్ని రిమూవ్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఇరిగేషన్ డీ ఇరిగేషన్ గారు ఆల్రెడీ ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, రిమూవ్ చేయమని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళం కానీ మేము కానీ ఎవ్వరం కూడా ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు మేము మాట్లాడినా చేస్తున్నాం కాలయాపన చేసిన తప్ప ఎక్కడ కూడా దాని మీద చర్య తీసుకోవడం లేదు. మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని, ఇప్పుడు ఆయనకు ఆయన కితాబ్ ఇచ్చుకుంటా ఉన్నాడు, ఆయన బఫర్ జోన్లో వస్తుందని చెప్పి ఆయన నిర్ధారిస్తూ ఉన్నాడు, అధికారులు ఒక దిక్కు ఏమో ఎఫ్టీఎల్లో వస్తుందని అధికారులు చెప్తా ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఏమో ఈయననే ఒక ఇరిగేషన్ డీగానో ఏగానో ఈయన నిర్ధారించి ఈయన ఏదో దాన్ని బఫర్ జోన్లో వస్తుందని చెప్తా ఉన్నారు. పోనీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు బఫర్ జోన్లో వచ్చిందనుకో, బఫర్ జోన్లో వస్తే మళ్ళీ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేయొచ్చా? బఫర్ జోన్ ఎప్పుడు కూడా ఒక పార్కుకో లేకపోతే ఉన్నటువంటి ఇమ్యూనిటీస్కి వదిలాల్సినటువంటి జాగా బఫర్ జోను, దాంట్లో కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తారు? అసలు నేను 9 సంవత్సరాల సంది మీరు ఎమ్మెల్యేగా ఈరోజు 9 సంవత్సరాల సంది ఉన్నారు, ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నారు, మీకు ఈరోజు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలియకపోతే ఎట్లా? ఈరోజు అది చేస్తున్న పని లంగపని అన్నప్పుడు నీకు ఒక ఉన్నటువంటి మీ అధికారే మీ ప్రభుత్వము మీ అధికారి ఇచ్చినటువంటి నోటీస్ ఇచ్చారు, దానికే మీరు దాన్ని పాటించలేకపోతే దానికే అర్థం లేకపోతే ఇంకా వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది అన్నట్టు. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఏదైతే గతంలో కూడా చెప్పారు చెరువులు కుంటలన్నీ కాపాడతామని చెప్పారు, మరి దాని మీద ఏమన్నా మీరు మాట నిలబడే పరిస్థితి ఉంటే ఈరోజు వెంటనే దాని మీద చర్యలు తీసుకోమనండి. ఏ డీఈ గారు అయితే ఇచ్చినటువంటి లెటర్ మీద ఏ నోట్ డీ గారు ఇచ్చినటువంటి నోటీస్ని ఇమీడియట్లీ తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇమీడియట్లీ దాన్ని కూల్చేయమని చెప్పండి, అప్పుడు నీ చిత్తశుద్ధి చాటుకున్నాను అవుతావు. కాబట్టి ఇప్పటికైనా దొంగలకు సర్ది కట్టకుండా ఎమ్మెల్యే గారు వాస్తవాలు తెలుసుకొని ఎవరో చెప్పి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమో లేకపోతే ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చెప్పడమో కాకుండా స్వయంగా ఉన్నటువంటి అధికారులను తెలుసుకొని అది ఎఫ్టీఎల్లో వస్తుందా బఫర్ జోన్లో వస్తుందా ఏ జోన్లో వచ్చినా దాని మీద ఉన్నటువంటి అది తప్పు అని చెప్తున్నప్పటికీ దాన్ని వెంటనే దాని మీద కఠిన చర్యలు తీసుకొని దాన్ని డిమాలిష్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బీరంగూడ మండే మార్కెట్ స్థలానికి సంబంధించి మీ ప్రధాన ఆరోపణ మున్సిపల్ చైర్మన్ పాండ్రంగారెడ్డి కడుతున్న బిల్డింగ్ మీద లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న 70 బిల్డింగ్ల మీద? నేను పదే నేను ఇదే చెప్తా ఉన్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా పట్టగాల్చి మంది మీద వేయడం తప్ప అదే పదే అబద్ధాన్ని చెప్పుకుంటూ దాన్ని నిజం చేసే ప్రయత్నం తప్ప అందులో ఎక్కడ కూడా వాస్తవాలు ఉండేవి వీళ్ళు మాట్లాడింది అట్లా. ఈరోజు నేను మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నా? నేను మాట్లాడేది గతంలో ఈ దుర్మార్గులు అందరూ కలిసి ఆ రోజు ఉన్నటువంటి నా మీద కోపంతో, ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలి మీద కోపంతో వీళ్ళు గారా పోయి ఆ రోజు ఎన్జీటీలో కేసేసింది. నేను మన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఈ దుర్మార్గులు అందరూ కలిసి కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేయడానికి ఈ ఉన్న కట్టుకున్న ఇండ్ల వాళ్ళందరికీ కూడా ఈరోజు డిమాండ్ నోటీస్ రావడానికి కారణం, ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా తీసుకుపోయి ఎన్జీటీలు వేయడానికి కారణం ఈ దుర్మార్గులు అని చెప్పి నేను చూపించలేదా? పేర్లతో చదివి నేను ఎన్జీటీది కాపీ ఇవ్వలేదా? మరి అందర పత్రికా సోదరుల సమక్షంలో నేను రుజువు చేయలేదా? మళ్ళీ అవన్నీ పక్కకు పెట్టి నేను ఏదైతే గతంలోనే 20-30 సంవత్సరాల కింద కట్టుకున్నటువంటి ఇండ్లను కాపాడడానికి నిలబడదు మేము కాదా? ఆ రోజు మేము అడ్డం నిలబడదు మేము కాదా? ఆ రోజు మేము మన సర్పంచుకున్నాడు మేము కాదా? ఆ రోజు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది మీరు చేసిన దుర్మార్గమైన పనికి? మరి ఈరోజు నేను గతంలో ఉన్న బిల్డింగ్లే అవే ఎన్జిటీలో కేసు ఉండి పరిస్థితులు ఉన్నాయని చెప్తుంటే మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టొద్దు అని చెప్పి నేను కడుతున్నటువంటి ఒక్క బిల్డింగ్ మీద దాన్ని ఆపాలి దాన్ని చేయకూడదు అది విరుద్ధము అది ఎఫ్టీఎల్లో వస్తుందని చెప్తుంటే దాన్ని మీరు ఒకలాది పుచ్చుకొని మీరేదో భుజాల మీద వేసుకొని ఏదో బుద్ధిమంత పని చేస్తున్నారు అని చెప్పి మీరు దాన్ని ఎన్కేస్కి రావడం దొంగల్ని ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని. ఈరోజు
మీ చిత్తశుద్ధి చాటుకోవాలని పరిస్థితి ఉంటే, సమాజానికి మీ ఒక నిజాయితీ నిలుపుకోవాలన్న ఆలోచన ఉంటే మీకు వెంటనే దాని మీద డీ గారు ఇచ్చినటువంటి ఇరిగేషన్ డీ గారు ఇచ్చినటువంటి నోటీస్ మీద మీరు ఇమ్మీడియట్లీ దాని మీద అధికారులకు చెప్పి యాక్షన్ తీసుకోమనండి. లేకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు మేమేదో వదిలిపెడతామని కాదు, ఈరోజు నువ్వు కాపాడొచ్చు, ఎప్పటి నువ్వు ఉంటావనేది శాశ్వతం ఉంటావనేది ఏం లేదు. రేపు పొద్దుగాల వీళ్ళకు కూడా చెప్తున్నా, రేపటి నాడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు వచ్చిన తర్వాత నెల రోజులల్లా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, ఇలాంటి ఆలోచనలు, దుర్మార్గం ఆలోచనలు ఉన్నటువంటి ఈ నాయకులను ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. రేపటి నాడు క్రిమినల్ కేసులు పెట్టి రేపు బొక్కల దోస్తారు ఊకుంటారా? రేపు పొద్దుగాల ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈరోజు కాపాడవచ్చు, కానీ రేపు మాత్రం ఇక్కడ తప్పించుకునే పరిస్థితి లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు మీరు స్వయంగా మీకు ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలంటే మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనిని వెంటనే మీకు మీకు తక్షణమే డిమాండ్ చేసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమీన్పూర్ రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. బీరంగూడ మండే మార్కెట్ ఒక సంత అంటే ఒకప్పుడు ఫేమస్, ఇప్పుడు ఆ జాగా కొద్ది కొద్దిగా కుంచుకుపోతూ ఉంది. మీరే చెప్తూ ఉన్నారు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, దాన్ని కూల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఒకవేళ అధికారులు పట్టించుకొని దాన్ని కూల్చకపోతే, ఆ జాగాని కాపాడకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చేయబోతూ ఉన్నారు? కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అమీన్పూర్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద పదే పదే మా కౌన్సిలర్లు కావచ్చు, మా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎక్కడ అక్రమాలు చేసినా దాని మీద కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. కొన్ని విషయాలలో కోట్లల్లో కూడా పోవడం జరిగింది. ఈరోజు దీన్ని కూడా ఈ 765 దాని బిల్డింగ్ కట్టే బిల్డింగ్ కూడా ఈరోజు కోట్లకు వెళ్ళడం జరిగింది. ఈరోజు అధికారులు పట్టించుకుంటేనేమో బాగుంటుంది, ఎందుకంటే అధికారులు కూడా ఈ మాదిరిగా ప్రవర్తించొద్దు. ఎందుకంటే రేపు నాయకులు ఎవరు గారు, ఈరోజు చెప్పే నాయకులు ఎవరు నిలబడరు. రేపటి నాడు రేపు మీరు అధికారులు కాబట్టి మీ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి ఇది బహిరంగంగా ప్రజలు చూస్తున్నప్పుడు, ప్రజలు చూస్తుండగా పట్టపగలే ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే కూడా మరి ప్రతిపక్షం అనేది ఎంత చెప్తున్నా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కనీసం మీకు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేరు అధికారులు అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది అధికారులకని చెప్తా ఉన్నాను నేను ఈరోజు. రేపొద్దుగా ఏ నాయకుడు చెప్పిన నాయకుడు మిమ్మల్ని కాపాడలేడని చెప్తా ఉన్నా, ఇది మీ మెడకే చుట్టుకుంటే తప్ప ఎవరు చెప్పినోడు ఎవరు నిలబడని చెప్తా ఉన్నా ఈరోజు. కాబట్టి అధికారులు ఇప్పటికన్నా సోవి తెచ్చుకొని ఇప్పటికన్నా ఒక ఆలోచనతో ఆ డీ గారు ఏదైతే స్పష్టంగా ఇది ఎఫ్టీఎల్లో వస్తుంది దీన్ని రిమూవ్ చేయమని చెప్పి ఏదైతే మీకు ఆర్డర్స్ ఇచ్చిండో ఆ ఆర్డర్స్ ప్రకారం రిమూవ్ చేయమన్నారు కాబట్టి అది రిమూవ్ చేస్తే మీరు అధికారులు మీరున్నటువంటి చిత్తశుద్ధి చాటుకున్నలు అవుతారు, సమాజంలో ఒక గౌరవం పెంచుకున్నలు అవుతారు. లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అధికారులని. అధికారులు ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఈరోజు వస్తుంటాయి రేపు పోతుంటాయి, కానీ ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో ఒక అధికార పార్టీకో కొమ్మగాయడం ఇది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి వాస్తవాల మీద చర్యలు తీసుకోవాలి. ఒక ఈరోజు నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వమే చెప్తుంది కదా ఎప్పుడు కూడా మరి చెరువులు కుంటలు కాపాడిన వాళ్ళు మేమే అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంది కదా, ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ ఈ ప్రాంతంలో జరుగుతుంటే ఎఫ్టీఎల్లలో డైరెక్ట్గా డీ ఇరిగేషన్ గారు డైరెక్ట్గా ఇది రిమూవ్ చేయాలి ఇది ఎఫ్టీఎల్ ఉందన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా, ఎందుకు మౌనం పాటిస్తున్నాను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు ఎందుకు ఒకలాది పుచ్చుకొని ఎందుకు భుజాల మీద వేసుకుంటున్నాను చెప్తా ఉన్నా. నేను ఈరోజు మాట్లాడేది ఒక బిల్డింగ్ గురించి మాట్లాడితే నువ్వు డైవర్ట్ చేసి 70 ఇళ్ళ గురించి కూడా రాజకీయాల గురించి ఇంత నీచమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు నువ్వు ఈ నువ్వు 9 సంవత్సరాల పరిపాలనలో 9 సంవత్సరాలు అయింది నువ్వు ఎమ్మెల్యే అయి ఈ 9 సంవత్సరాలలో కనీసం నీకు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తెలియకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు బఫర్ జోన్ అని చెప్తా ఉన్నావు నువ్వు మీటింగ్లో ప్రెస్లో బఫర్ జోన్లో కట్టొచ్చా, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరగొచ్చా అని కనీసం ఇంత కూడా ఇంత జ్ఞానం నాలెడ్జ్ లేకపోతే ఎట్లా మీరు ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను అడుగుతా ఉంది. కనీసం వాస్తవాలు తెలుసుకోండి, ఉన్నటువంటి అధికారులతో మాట్లాడండి, మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఇది వాస్తవాలు ఏం తెలుసుకొని దాన్ని ఇమ్మీడియట్లీగా మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి చేయండి. అలాంటివి ఏం చేయకుండా ఇంకా దొంగలకు సర్ది కట్టేట్టు దొంగలు నెనికేసుకొని వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదువుకుంటా ఇంత అవగాహన లేకపోతే ఎట్లా అని మీ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు అదే ప్రెస్ మీట్లో ఒక ఆరోపణ మీ మీద చేశారు. సరే మీ పేరు పెట్టకపోయినా వ్యక్తిగతంగా మీ పేరు పెట్టినట్టే అందరూ అనుకుంటూ ఉన్నారు. పనికిమాలిన ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడైనా ఇంచు భూమికి కబ్జా చేస్తే ఆధారాలతో చూపించండి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు కానీ దానికి పసలేదు అనేది ఎమ్మెల్యే గారు చెప్తున్నమాట. ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే అవినీతి ఏంటో నా దగ్గర చిట్టా ఉంది, నన్ను బయట పెట్టమంటారా అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. మీకు ఒక సవాల్ విసురుతున్నారు, పెట్టమంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఊకే ఈ ముచ్చట వద్దే వద్దు. నేను సవా డైరెక్ట్గా నేరుగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఏమని ఉంటే, నీ నిజాయితీ ఏమని ఇప్పటికైనా చాటుకోవాలనుకుంటే, కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఎక్కడన్నా అవినీతి చేసిండో అన్యాయం చేసిండో అని నీకు ఎక్కడన్నా నీ దగ్గర రుజువులు ఉంటే నువ్వు చేయగలిగితే, నేను ఈరోజు కూడా చెప్తున్నా గ్రామ సభ పెడదాం, నువ్వు అక్కడికి రా, ఆధారాలు తీసుకొని రా. కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అవినీతి చేసిండంటే నేను రేపు రాజకీయాల నుంచే తప్పుకుంటా. మరి నువ్వు ఈరోజు నన్ను ఎంబడబడి ఈరోజు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు పాత లేవట్లని పర్మిషన్లు ఇచ్చిరని చెప్పి అధికారులు పర్మిషన్లు ఇస్తే సర్పంచ్కి సంబంధం లేకపోతే కూడా సర్పంచ్ని తీసేపించినామంటే నిమార్గమైనటువంటి పాపం వెంటాడుతూనే ఉంటుందని చెప్తా ఉన్నాను. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, నీ దగ్గర ఏముంది కదా ఒక్క మాట తప్ప, ఏముంది? ఏం రుజువు చేస్తావు చెయ్యి. నేను చెప్తున్నా అమీన్పూర్లో గ్రామ సభ పెడదాం, ఏ ఒక్కరైనా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అవినీతి చేసిండని చెప్పో ఇంకోటి చేసిండని మాట్లాడితే నేను ముక్కు నేల గ్రాస అక్కడి నుంచి వెళ్ళిపోతా. నీకు దమ్ముంటే ఊకే ఈ గాలి కబుర్లు మాట్లాడకుండా వచ్చేది ఉంటే చర్చకు రా, చర్చకు వచ్చి నిరూపించు. నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పోటీ చేయాలని చెప్తున్నా నేను. ఒకవేళ నేను ఆ గ్రామ సభలో నా ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రజలందరూ మరి అక్కడ నేను గిట ఏ ఒక్కరు కూడా నేను చేసిన అవినీతి అని కానీ లేకపోతే నేను తప్పు చేసిన అని చెప్తే నేను రేపు పొద్దుగాల ముక్కు నేలకు రాసి రేపు పోటీ కూడా చేయనని చెప్తా ఉన్నా. ఆ దమ్ము నా దగ్గర ఉంది, నేను చెప్తా ఉన్నా నిజాయితీ చాటుకోవడానికి. నువ్వు ఈరోజు గాలి మాటలు మాట్లాడుకుంటా, అబద్ధాలు మాట్లాడుకుంటా, ఏం దొరకదు కాడ శ్రీనివాస్ గౌడ్ మీద. నువ్వు కాదా చేయించింది? నువ్వు కాదా ఏ మంత్రులు ఎంబర్ తిరిగి నన్ను చేయించింది? ఈ ప్రాంతంలో అడుగు పెట్టనియలేని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది కాదా నీ అకస్త్యం చేయించింది నన్ను? ఈరోజు నువ్వు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నడవేయంట ఈరోజు అంటే ఈ దొంగలం పెట్టుకొని మొత్తం కూడా ఇప్పుడు మొన్నటి రాగా కూడా తోటలు ఉంటారు తిబుల్ అనే ఇంట్లో ఈరోజు దాని లేవోటు పుట్టిందని చెప్తావు. చచ్చిపోయిన సర్పంచ్ని సర్పంచ్ సంతకాలు పెట్టుకొని ఈరోజు ఆ సర్పంచ్లే లేరు, ఆ సర్పంచ్ చచ్చిపోయి ఎప్పుడైపోయింది? మొన్నటి దాకా తోట ఉంది అది, మరి ఈరోజు నువ్వు దాన్ని లేవోటు అంటావు, అది గ్రామ పంచాయతీ లేవోటు అంటున్నావు. నువ్వేం ఉదారకమైన పని చేస్తున్నావు? వంద నిరూపిస్తని నాది ఒక్కటి నిరూపించమని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈరోజు అన్ని తప్పుడు మాటలు చెప్పుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా ఇంత నీచమైనటువంటి బతుకుతున్నామని చెప్పి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. నేను ఇది మంచిది కాదని చెప్తా ఉన్నా, ఏదన్నా ఉంటే వాస్తవాలు మాట్లాడమని చెప్తా ఉన్నా. రాజకీయాలు చేస్తే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. రాజకీయాలు ఒక నాయకుడు ఓ పాలకుడు ఎప్పుడైనా కానీ యావత్ ప్రజలకి ఒక జవాబుదారితనంగా ఉండాలి. కానీ అబద్ధాలు మాట్లాడుకుంటా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజాన్ని చెప్పే ప్రయత్నం నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాజకీయ ఒత్తిళ్ల గురించి కాట శ్రీనివాస్ గౌడ్ ఎంబడి పెట్టరా లేకపోతే కాట శ్రీనివాస్ గౌడ్ తప్పు చేసినని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నువ్వు చెప్తేనో నీ మాటలు ఇంత పరిస్థితిలో అమీన్పూర్ ప్రజలు లేరు. ఈరోజు కాట శ్రీనివాస్ గౌడ్ అంటే తెలుసు, నీ ఎంబడి ఉన్న దొంగల సంగతి తెలుసు, నీ సంగతి కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా తెలుసు. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్తారు కదా సమాధానం, చూస్తావు కదా నువ్వు కూడా. అంటే మీరు పదే పదే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న దొంగలు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, అమీన్పూర్తో పాటు పటాన్ చెరువును దోచేస్తున్నారని మీరు చెప్పకనే చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు మొన్న ఇదే ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు, అసలైన దొంగలంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాటా శ్రీనివాస్ గౌడ్ వెనకాలు ఉన్నారు, వడ్డే జైపాల్ అనే వ్యక్తి పేరు తీసి అసలు భూమి ఎక్కడ కనపడితే అక్కడ కబ్జా చేసే వ్యక్తులు వీళ్ళంతా అని చెప్పి ఆయన పేరులతో సహా చెప్తూ ఉన్నారు. నిజమైన దొంగలు ఎవరు? ఇప్పుడు వడ్డే జైపాలు అనే సమస్య మేము ఎప్పుడు మాట్లాడలేదు, అది మాకెప్పుడు కూడా తెలియలేదు, మేము దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. అది ఆయన పట్టా ఉందని చెప్పో లేకపోతే వీళ్ళ పట్టా లేదని చెప్పో వీళ్ళేదన్నా నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు నిరూపించుకోమని వాళ్ళు చేసుకోమని దానికి మాకు సంబంధం. ఆయన నియోజకవర్గం వేరా, మా నియోజకవర్గం వేరా? నువ్వు కాంగ్రెస్లో అంటే దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ ఏది చేసినా అది ఒకరి ఇక్కడికి వర్తిస్తుందా? ఈరోజు వాళ్ళ ఉండే వాళ్ళ పర్సనల్ విషయం, అది వాళ్ళ పర్సనల్ విషయం, వాళ్ళ పర్సనల్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ విషయాల్లో ఏమంటే వాళ్ళు తెలుసుకుంటారు, మీరేమన్నా దాన్ని చేయాలని కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని నువ్వు బురదలు తల్లుతాంటే అది వాస్తవానికి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పట్ట అంటున్నారు, వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని కక్షగట్టి నువ్వు వాళ్ళ మీద వాళ్ళని ఏదో టార్చర్ పెట్టాలంటే వాస్తవాలు అయితే ఎక్కడ పోవు కదా, వాస్తవాలు వస్తాయి కదా రేపు పొద్దుగాల.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద ప్రతిసారి మీరు ఆరోపణలు చేస్తున్నారు. పాపం వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులు, చివరికి వాళ్ళ భార్య కూడా ప్రచారానికి వెళ్తూ ఉన్నారు, అన్ని మీటింగుల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకట్లా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దొంగలని చెప్పి లేదా అక్రమాలు చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారని ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు అవసరమా అనేది వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న మాట. వ్యక్తిగతంగా ఆరోపణలు ఏందన్నా, ఇది ఒక పరిపాలనలో భాగమే కదా. ఈరోజు నువ్వు చేస్తున్నావని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆడ 1056 సర్వే నెంబర్ ఉంది. ఆ 1056 సర్వే నెంబర్లో అది ఎప్పుడో లేఅవుట్ అయిపోయింది. ఈ దుర్మార్గులు పక్కన గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉంటే, గవర్నమెంట్ జాగు ఉంటే దాన్ని 2 ఎకరాలు కబ్జా చేసి దానికి అటాచ్గా గీతలు గీసుకొని అమ్ముకున్నావు, దాన్ని ఏమనాలి? అది నీ నీ వాటా లేదు, నీ పాత్ర లేదని చెప్పాలన్నా? నీ ప్రాంతంలో ఎమ్మెల్యే నువ్వు మొత్తానికి ఎమ్మెల్యేవు కాదా? 2016లో రోడ్ లేకపోతే ఎకరన్నర రోడ్ అల్లకెళ్ళి గవర్నమెంట్ జాగాలకెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎకర 15 గుంటల నీకు పట్టజాగుంటే దాన్ని ఎకరన్నర అన్నకు రోడ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది కాదా? ఆడ ఏది అర్బన్ రైజ్ దాంట్లో అక్కడ 12 ఎకరాలు ఎఫ్టీఎల్ ఉంటే ఇదే అధికారులు పోయి ఆడ ఎఫ్టీఎల్ అని చెప్పి రోడ్లు బిల్లు అన్నీ డెమాలిజ్ చేసారు కదా. అది నేను పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, నేను చూయించిన. మళ్ళీ ఈరోజు ఎందుకు మౌనం పాటిస్తారు? నీ వాట నీకు వస్తే అయిపోయినట్టేనా? ఇక అక్కడ ఉన్నట్టు పోచారంలా కావచ్చు, పోసారంలా నువ్వు నీ తమ్ముడు పేరు మీద ఉంటేనే లేవోట్లు వేస్తేనే అమ్మేస్తేనే మళ్ళీ ఈరోజు పాస్బుక్లు ధరణిలో మా పేర్లు వస్తే పాస్బుక్లు తెచ్చుకునే విషయం వాస్తాం కదా. ఈరోజు బంగారుగడలా వేల మంది ప్లాట్లు కొనుక్కొని ఆ రోజు ఉన్నటువంటి ఎంప్లాయీస్ లేకపోతే మదర్ తరగతి కుటుంబాలు ఎంతోమంది ఎంప్లాయీస్ వాళ్ళు కొనుక్కుంటే వేల మంది ఈరోజు ఏదో ఒకటి అడ్డం పెట్టి వాళ్ళందరి దగ్గర బెదిరించో అదిరించో ఈరోజు కబ్జాలు చేసుకుంటా ఆడ నువ్వు నీ కుటుంబం ఆడ మొత్తం వాళ్ళ ప్లాట్లు వసూలు తీసుకొని కాగితాలు తీసుకుని బెదిరిస్తున్న విషయం వాస్తవం కదా. ఈ ప్రాంతంలో ఏదో చేస్తలేవు నువ్వు, చెప్పరాదు నువ్వు, ఇటు ఒక్క దగ్గర చెప్పు. ఇంకా మళ్ళీ శుద్ధపూసలేక మాట్లాడితే నిజంగా ఎంత ఒక అబద్ధాన్ని కూడా అంత స్పష్టంగా నిజం చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు మీరు కాదు, ప్రజలందరూ నవ్వుతారు. మీరు ఆ మాట నేను ఎన్నుకున్న కార్యకర్తలు నవ్వుతారు. ఒక్క గజం జాగు నేను కబ్జా చేసినట్టయితే నవ్వుతారు పబ్లిక్. ఈరోజు 2014లో నీ అఫిడవిట్లను చూపించింది ఎంత, ఈరోజు నీ ఆస్తులు ఏడికెళ్ళి పెరిగినాయి. మరి ఇవన్నీ దోషణ కావా? ఇవి దోషణ దాక్షణ సొమ్ముతోని కాదా ఇదంతా? ఈరోజు నువ్వు మాట్లాడేది ఒక అబద్ధం కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది మీరు మాట్లాడే మాటలకు. ఈరోజు ఈరోజు యొక్క ప్రతి ఒక్క రోడ్డు మీదకి వెళ్ళి అడగండి, ఈయన ఒక గజం జాగుడు కబ్జా చేయలేడంట అని అంటే నవ్విపోతారు పబ్లిక్. ఈరోజు నీ ఎన్నుకున్న కార్యకర్తలు అవుతారు. ఈరోజు నువ్వు చెప్పే మాటలకు మైక్లో చెప్తుంటుంటే వెనకకెళ్ళి అంటే ఎంత డేర్గా ఎంత భయపడకుండా అబద్ధం చెప్తున్నావు నువ్వు? కొంచెమన్నా ఆలోచన ఉండాలి. మనం ఒక 3 లక్షల మందికి రిప్రజెంటేటివ్. మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలు చూస్తుంటారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నువ్వు నిరూపిస్తా అంటే గ్రామసభ పెట్టు, డేటు డిక్లేర్ చేయి, స్థలం డిక్లేర్ చేయి. ఉన్నటువంటి రామిన్పూర్లో ఉన్నటువంటి 200 కాలనీలు కావచ్చు, 5 గ్రామాలతో కూడుకున్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, అందరినీ పిలిపియండి, నేను వస్తా అక్కడికి. ఆడ నువ్వు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నా నేను ఈరోజు. ఇది ఈరోజు అధికార పార్టీ చర్యనా లేకపోతే కాటా శ్రీనివాస్ గారు స్వయంగా చేసిందా? ఈరోజు మీరు చేత కాకుండా మీకు దమ్ము లేక ఈ ప్రాంతాన్ని మంచిగా పాలిస్తుంటే మీరు ఓర్వలేక మీ అక్కస్తోని మీ పార్టీలకు రమ్మని చెప్తే రాకపోతే మీరు చేసినటువంటి తీరు ఈరోజు ప్రజలకు తెలుసు. ఈరోజు ప్రజలకు నువ్వేదో పట్టగాలు చేస్తే ఎవరో నమ్మే పరిస్థితి లేదు, ప్రజలందరికీ తెలుసు. శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాసరావు కుటుంబం 40-45 సంవత్సరాల సంధి, మా పెదనాన్నగారు మా నాన్నగారు మేము చేస్తున్నటువంటి రాజకీయం ఇప్పటివరకు మా గజం జాగ తెలియదు మాకు. నీకు వచ్చిన ఈ 9 ఏళ్ళల్లో 100,000 కోట్లు సంపాదించిన ఈరోజు ఎడికెళ్ళి వచ్చినాయి నీకు. ఈరోజు మాట్లాడితే వెనుక ముందు ఆలోచన చేసి మాట్లాడి. ఈరోజు నువ్వు ఈరోజు ఎంపీపీ అయినావంటే కూడా ఈరోజు కాటా దర్శన్ గౌడు కాలు మొక్కితే కానీ నువ్వు కాలేని ఉన్నవి. ఈరోజు నువ్వు మా మీద మాట్లాడతావా? మా చిత్తశుద్ధి గురించి మాట్లాడతావా? మా నిజాయితీ గురించి మాట్లాడతావా? అన్నం తిని సున్నం పెట్టే రకము ఇలాంటి పాపాలు చాలా మూట కట్టుకున్నావు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా దాని పరిణామాలు చెల్లించాల్సి వస్తుంది. ఎన్నికలకి పెద్దగా సమయం లేదు. 6 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఏదో స్తబ్దత నెలకొంది అని చెప్పి చాలామంది బాధపడుతున్న మాట వాస్తవం కదా. ఎందుకు పెద్దగా కార్యక్రమాలు తీసుకోలేకపోతున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు? ఏం కార్యక్రమాలు తీసుకోవట్లేదు? జరుగుతున్నటువంటి అవినీతి మీద పోరాడతలేదా? పెరిగిన డీజిల్ పెట్రోల్ దాని మీద పోరాడతలేదా? దేని మీద పోరాడతలేదు?
కార్యకర్తలను కాపాడుకుంటలేదా, కార్యకర్తలకు మనదైనం ఇవ్వట్లేదా, లేకపోతే ప్రజల సమస్యల మీద పోట్లాడతలేదా, ఎక్కడ ఏం చేయట్లేదని చెప్పి ఇదంతా కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ ప్రాంతంలో, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించబోతుంది అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఉన్నటువంటి అధికార పార్టీ ఆ నాయకులు ఏదో ప్రచారంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు ఎన్ని ప్రచారం చేసినా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. మైపాల్ రెడ్డి తలకాయ కిందికి పెట్టుకున్నా కాలికి మీదకి వేసినా గెలవడు. మైపాల్ రెడ్డి బలం ఏంది ఈరోజు? దేంట్లో గొప్పటోడు మైపాల్ రెడ్డి? క్యారెక్టర్ల గొప్పటోడా? ఒక సర్పంచ్ ఇంటికి వస్తే సమస్య కూర్చోబెట్టి ఈ సమస్య ఇన్ని దాంట్లో ఓపికన్నంత గొప్పటోడా? దేంట్లో గొప్పటోడు? ఒక ఎంపీడీసీకి మర్యాద ఇస్తాడా? ఒక సర్పంచ్కి మర్యాద ఇస్తాడా? ఒక ఎంపీపీకి మర్యాద ఇస్తాడా? ఒక జెడ్పీటీసీకి మర్యాద ఇస్తాడా? ఈరోజు ఏమన్నా ఒక కాలనీయో గ్రామమో ప్రజలు వస్తే వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళ సమస్య ఇన్ని ఓపిక ఉంది ఆయనకి? ఏది లేదు. కనీసం ఈయన ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఏదో కాలానికి కాలం కలిసి వచ్చి గెలిచిన ఎమ్మెల్యే తప్ప అయినా ఎక్కడనో ఈయన స్వయం ఉపాధితో ఏదో గెలిచినోడేం కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది సర్పంచులు కానివ్వండి, గెలిచిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే సమక్షంలో కండువాలు కప్పుకుంటున్నారు. పోచారం సర్పంచ్ గతంలో వెళ్తే 3 రోజుల క్రితం జిఎంఆర్ కన్వెన్షన్ వేదికగా అన్నారం ఇన్ఛార్జ్ సర్పంచ్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మురళి వెళ్ళాడు. ఆ పక్క గ్రామాల నుంచి 50 మంది యువకులు వెళ్ళారు ముస్లిం మైనార్టీలు అని చెప్తూ ఉన్నారు, కనపడుతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళంతా? ఇదిగో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను చెప్తేనో వాళ్ళు ఏదో చెప్తానో వాళ్ళ మాటలు వింటుర్రో వాళ్ళ మాటలు నిజాలనో లేకపోతే నేను చెప్పేది మాటలు నిజాలో అబద్ధాలో అనేది ప్రజలకు తెలియకుండా ఉన్నది కాదు. మీ సర్పంచులు దొంగతనం చేసినా, మీ సర్పంచులు నేరుగా 30-40 లక్షలు డ్రా చేసుకున్నా, సస్పెండ్ చేయమని చెప్పి డీపీఓ గారు లెటర్ ఇచ్చినా మీ సర్పంచులకు ఏం కాదు. మీ సర్పంచ్ చాలా శుద్ధపూసలు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉంటే వాని మీద ఏ సర్పంచ్ మీద యాక్షన్ తీసుకోలేరు? మా బాణుడు సర్పంచ్ మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తలేరా? లేకపోతే మా కానుకుంట సర్పంచ్ని సస్పెండ్ చేయలేదా? అంటే మీ పార్టీలకు రావాలని చెప్పి, మీ పార్టీలకు రాకపోతే పరిపాలించలేరని చెప్పి ఈ బెదిరింపులు కాదా మీరు చేసేది? ఈరోజు పొయిటోళ్ళంతా నీ మీద ప్రేమతోనా? లేకపోతే నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా మంచి బుద్ధిమంత పనులు చేస్తున్నారని చెప్పి మీ ఎంబడొస్తున్నారా? లేకపోతే నువ్వేదో బుద్ధిమంత పనులు చేస్తున్నావు అని ఎంబడొస్తున్నారా? నువ్వు ఎంతమందిని ఎన్ని విధాలల్లో నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంతమంది సర్పంచ్ని టార్చర్ చేస్తావని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు సర్పంచులకి ఎక్కడ కూడా గౌరవం లేదు. ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచుల గురించో కాదు, యావత్ సర్పంచులకు ఎక్కడ కూడా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. దొంగ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కూడా దొంగతనంగా అధికారంలో పెట్టుకొని రాత్రి కాయేసినటువంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు మీరు సర్పంచుల గురించి మాట్లాడతారు. మీరు ఈరోజు సర్పంచులను మొత్తం ఎంపీడీసీలో కానీ సర్పంచులకు కానీ ఎక్కడ కూడా కనీసం గౌరవం లేనటువంటి పరిస్థితి. మీ దాంట్లో ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు చరిత్ర, ఈరోజు తెలంగాణలో చరిత్ర మీ ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు. సర్పంచులు వీధి తిరుగుకుంటూ అడుక్కొని మరీ వేతనాలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి సిబ్బందులకి. ఇదా మీ గొప్పతనం, ఇదా మీ సర్పంచులకు చేసింది. ఎంపీడీసీలకు ఎక్కడ కూడా కనీసం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నీ ప్రవర్తన, నీ వ్యవహారం ఎట్లుందంటే సర్పంచ్ నిధులు నీదే పలకల బోర్డు ఉండాలి పెద్దగా, ఎంపీడీసీ నిధులు నీదే పలకల బోర్డు ఉండాలి. ఆడ సర్పంచ్ పరిపాలించాడు, ఈయన ఏ రోడ్డు పెట్టాలంటే ఈయననే పెట్టాలి. ఆ సర్పంచ్ పాత్ర ఉండదు, ఏముండదు. ఈ విధంగా టార్చర్ పెట్టుకుంటా వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చుకొని వాళ్ళని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవడమో, వాళ్ళని సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయడమో, ఇలాంటి కార్యక్రమాల తర్వాత ఎక్కడ కూడా నిజం చెప్తున్నా కదా, నీ మీద ఏ ఒక్కరు కూడా ప్రేమ లేదు. నువ్వు అనుకుంటున్నారేమో మీరంతా, కానీ నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు పెడతా, 1000 కోట్లు పెడతా, ఎంతకైనా తెగిడిస్తా, రేపు నాడు ఖచ్చితంగా నేను మళ్ళీ మూడోసారి గెలవ. నువ్వు తలకాయ కిందికి చేసుకున్నా, మీదికి కాలు పెట్టినా గెలవవు. ఇది స్పష్టం, ఇది ఆల్రెడీ ప్రజల్లో డిక్లరేషన్ అయిపోయింది. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాల్ని కొందరు వ్యక్తులు బాగా కాస్ట్లీగా మార్చేశారని చెప్పి బయట జనాలతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు చెప్తున్నమాట. నిజంగానే కాస్ట్లీగా తయారైపోయిని అని అనుకోవచ్చా? పోటాపోటీ ప్రోగ్రాంలు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి, ఆ సంస్కృతి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు డబ్బు అనేది ఒక భాగం మాత్రమే నా దృష్టిలో అయితే. డబ్బే రాజకీయాలు కాదు. నేను ఈరోజు చెప్తా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మనం తెలిసిన మట్టికి ఎక్కడ ఏ మూలకోయినా ఈ నియోజకవర్గంలో 2-3 కోట్ల రూపాయలకి తక్కువ ఉండదు భూమి. ఈరోజు అందరు డబ్బు కలిగిన వాళ్ళే, ఎక్కడో ఒక 4-5% 10% డబ్బులు అనేది లేకునే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఉండొచ్చు కాక, కానీ ఈ ప్రాంతంలో ఏ ఊర్లో చూసినా కానీ 4-5 కోట్లకు తక్కువ పలకదు ఈరోజు భూమి. ప్రతి ఒక్కరు కూడా ధనవంతులే ఇక్కడ. ఒక్కొక్క సర్పంచ్ దగ్గర కూడా 100 కోట్లు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ. ఈ ప్రాంతం అంతా నేను చెప్పేది ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం,
డబ్బు ఒక భాగం మాత్రమే. ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక ఆత్మగౌరవం కోరుకుంటారు. ఆత్మగౌరవం లేనప్పుడు ఎంతకన్నా తెగిస్తారు ఆ వ్యక్తి. కాబట్టి ఈయన డబ్బు అహంకారం అనేది ఖచ్చితంగా రేపు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీరు ఎన్నో అవినీతిలు చేసి దాచిన డబ్బులు ఈరోజు ఖర్చు పెడదాం అనుకుంటారు, కానీ అది చెల్లదు. ప్రజలకు అందరికీ తెలుసు ఏం మన మన మనం ఏమైనా మన తాతలో లేకపోతే మన తండ్రులు సంపాదించిన ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తలేరు. మీకు మీకు సంగతి అందరికీ తెలుసు. ఈరోజు వందల వేల వేల కోట్ల రూపాయలు ఈరోజు దోషి. ఈరోజు మీరు ప్రజలకు ఎలక్షన్లకు గెలవాలని చెప్పి మీరు పంచుతూ ఉన్నారు, తింటారు ప్రజలు. కానీ ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో ఆత్మగౌరవము, విలువలు కోరుకున్నటువంటి పరిస్థితులు ఉంటారు ప్రజలంతా. ఈరోజు ఆ విలువలు లేని దగ్గర ఎంత డబ్బున్నా పనిచేయదు. రేపు జరగబోయేటువంటి భవిష్యత్తులో, రేపు ఎలక్షన్స్లో జరగబోయేది ఇదే. వాళ్ళ డబ్బు మా మంచితనం, మా ప్రేమభావం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. ఇది మా కోసం మేము అడుగుతున్న ప్రశ్న. పటాన్చెరు నియోజకవర్గంలో ఎంతోమంది జర్నలిస్టులు ఇప్పటికీ బండ్ల మీద తిరుగుతున్న, ఈవెన్ పెట్రోల్ ఖర్చులకు కూడా లేని పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితులు కొంతమంది జర్నలిస్టులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో జర్నలిస్టులకు ఏమన్నా చేయడం కోసం ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇది మా ప్రశ్న. 100%. మీకు ఇంకో విషయం, ఈరోజు రాజకీయాల గురించి అబద్ధాలు చెప్పో మెప్పు పొందించుకొని కాలం గడుపుకునే వ్యక్తి కాట శ్రీనివాస్ గౌడ్ కాదు. ఈరోజు మీరందరు నన్ను చూపించినా నన్ను చూపించకున్నా, నా వార్తలు రాసినా రాయకున్నా నేను జర్నలిస్టులను గౌరవిస్తా. జర్నలిస్టులకు ఒకటే విజ్ఞప్తి, మీ అందరికీ చెప్పినటువంటి ప్రభుత్వం ఇయ్యలేకపోయిందో ఇయ్యలేదో నాకు తెలియదు. ఎవరైతే నిజంగా అర్హులున్న వాళ్ళకి నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నా, రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది మీ అందరికి కూడా ఖచ్చితంగా ప్లాట్లు ఇస్తానని చెప్పి నేను ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నా. ఈరోజు అడిగిన ప్రశ్నకి ఒక జర్నలిస్ట్గా గోపి గారు ఒక మంచి ప్రశ్న వేశారు, తప్పకుండా జర్నలిస్ట్ పక్షాన నిలబడతా. ఆ రోజు నేను సర్పంచుకున్నప్పుడు కూడా చాలామంది జర్నలిస్ట్కి ఏడు ఇన్లిచ్చిన, ఈరోజు నా ఉన్న కాలంలో నేను చేయగలిగిన, ఈరోజు నియోజకవర్గ స్థాయిలో తప్పకుండా జర్నలిస్ట్ పక్షాన్ని నిలబడతా, జర్నలిస్ట్ తప్పకుండా అర్హులైన జర్నలిస్టులకు తప్పకుండా నేను వాళ్ళకి ప్లాట్లు ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు భరోసా ఇస్తా ఉన్నా. ఇందాక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు మన ఇంటర్వ్యూ ముగించే ముందు, ఎమ్మెల్యే పెద్ద రౌడీ షీటర్, గూడెం మైపాల్ రెడ్డి ఒక రౌడీ షీటర్ అని చెప్తున్నారు. ఆ మాటల మీద కట్టుబడి ఉన్నారా? కాదా, మళ్ళీ దాస్త దాగేదా? నేను ఏమైనా అబద్ధాలు చెప్తున్నానా? మొట్టమొదట మైపాల్ రెడ్డి రౌడీ షీటర్ లేదా? రౌడీ షీటర్ తీపించుకోలేదా మీరు? దానికి నేనేం అబద్ధాలు చెప్తున్నాను ఏం లేదు కదా. దానికి నేనేమో లేని ఉన్న సృష్టించి చెప్తలేను కదా, నాకు అవసరం కూడా లేదు కదా. మొట్టమొదటి మీరు రౌడీ షీటరే కదా, మీరు రౌడీ షీటర్ ఉన్న తర్వాత తీసేసుకోవచ్చు, కానీ మొట్టమొదటి మీరు రౌడీ షీటరే. దాంట్లో నేను స్టాండ్ మీద నిలబడుతున్నా, దాంట్లో తప్పేం లేదు కదా. నేను ఉన్న వాస్తవం చెప్పినా తప్ప నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా? కాబట్టి అంటే నేను దొంగను దొంగ అంటే తప్పేముంది దానిలో? నువ్వు చేసింది, నువ్వు రౌడీ షీటర్వి అనేది నీ మీద ఉండే, ఆ రౌడీ షీటర్ నువ్వు తీపించుకోవచ్చు కాక, కానీ మొట్టమొదలు ఉన్నది రౌడీ షీటర్. కాబట్టి నువ్వు ఆ రోజు రౌడీ షీటర్ని ఈరోజు ఉపయోగిస్తా, నేను ఇదే దౌర్జన్యం చేస్తా, ఎవరిని పడతామని బెదిరిస్తా, నేను కబ్జాలు చేస్తా, నువ్వు గుంజుకుంటా అంటే దీన్ని మూలం చెల్లించాల్సి వస్తుంది భవిష్యత్తులో. సో ఇది ఓవరాల్గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి తథ్యం అని చెప్పి కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే అమీన్పూర్కి సంబంధించి అక్రమాలు ఉన్నాయో దాన్ని వదిలే ప్రసక్తి లేదు. బీరంగూడ మండే మార్కెట్ గురించి ఆ మార్కెట్ జాగాను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని చెప్పి కాట శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.